हाय फ्रेंड्स, वेलकम टू दाजेस किचन एंड ब्लास्. मैं चैनल चूडबोये रेसीपी एंत हेल्दी रेसीपी अंडी. हेल्दी का टेस्ट चाला चाला बहुत ईजी चेसुकु. इपड़े चेला चूसम अलगे ना वीडियो ने लाइक मर्चिपक फ्रेंड्स. दाल मखनी कोसम कप पट्टु मिनपप्पुनु तीसुकुन्नानंडि. पट्टु मिनपप्पु ओवर नाइट सोक् चेसुकुन्नानु. ओवर नाइट सोक् चेसुकुंटेने मनकु पर्फेक्ट गा नानुतायि, मनकु तोंदरगा कूडा उडुकुतायि. वीटिनि इप्पुडु बायिल चेसुकुंदां मनमु. ओक पेद्द गिन्नेलोकि तीसुकोवालंडि. तोंदरगा उडकटंतो पाटु फ्रीगा कूडा कुक् अवुतायि. నేను కుక్కర్ లో ఉడకబెట్టుకోవట్లేదండి. వీటిని కుక్కర్ లో ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి, కానీ టేస్ట్ అంతగా బాగుదని నేను ఇలా గిన్నెలో ఉడికించుకుంటున్నాను. కావాలంటే మీరు ఇవి నానబెట్టుకునేటప్పుడు కొన్ని రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చు. గిన్నెలో ఉడకబెట్టుకోవడం వల్ల మనకు టైం ఎక్కువగా పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగొస్తుంది కదండి సైడ్స్ కి, ఇదంతా తీసేసుకోవాలి, బాగుంటుంది. ఇక్కడ పలుకు లేకుండా మనకు చాలా మెత్తగా ఉడకాలండి. ఇక్కడ తగ్గిపోయినప్పుడు మనం మళ్ళీ వేడి వాటర్నే యాడ్ చేసుకోవాలండి. చల్ల వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనకు ఇది ఉడికిపోయిందండి. పట్టుకొని చూస్తే మనకు ఈజీగా మ్యాషీగా అయిపోవాలి. మనం పక్కన వేరే పాన్ పెట్టుకొని ఇందులోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఘీ తీసుకోవాలండి. ఈ రెసిపీకి కంపల్సరీగా ఘీ బట్టరే వాడాలండి, ఆయిల్ వాడకూడదు. అలాగే 2 టీ స్పూన్ల బట్టర్ కూడా యాడ్ చేసుకోవాలి. మెల్ట్ అవ్వాలి మనకు ఘీ బట్టర్. ఘీ బట్టర్ రెండు కూడా వేడెక్కాయి కదండి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి మనకు జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం ఫ్రై అయింది కదండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటేనే మనకు కలర్ బాగా వస్తుంది. ఇది స్పైసీగా ఉండదండి, చాలా కారం తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనం స్పైసీ కావాలనుకుంటే నార్మల్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది లేకపోయినా కానీ మనం నార్మల్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నార్మల్ చిల్లీ పౌడర్ నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. కారం అంతా కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. టమాటోస్ ఆనియన్ పచ్చివే తీసుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. నేను తీసుకున్న దాల్ క్వాంటిటీకి చెప్తున్నానండి. నేను కలిపేసుకోవాలి చక్కగా. సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడే మనం మొత్తం కర్రీకి సరిపడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ తీసుకున్నానండి నేను, లేదంటే రుచికి తగినంత తీసుకోవాలి. మనకు ఇది మంచిగా కుక్ అవ్వాలి, ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఈ దాల్ని మనము మ్యాషర్తో మ్యాష్ చేసుకుందామండి. మనకు మంచి గ్రేవీ వస్తుంది. మ్యాషర్ లేకపోతే గుత్తి ఉంటుంది కదా మన ఇంట్లో, పప్పు గుత్తి, దాంతో అయినా చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయిందండి. ఇది మనకు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటో ప్యూరీ కుక్ అయిందేమో చూద్దామండి. టమాటో ప్యూరీ అంతా కుక్ అయిపోయింది, ఘీ బటర్ అంతా కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనము ఉడికించుకున్న దాల్ని యాడ్ చేసేసుకోవాలి. కలిపేసుకోవాలి చక్కగా. లిడ్ పెట్టేసుకొని సిమ్లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సిమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిన్న బౌల్ క్రీమ్ అండి, అలాగే 2 క్యూబ్స్ బటరు, అలాగే కొంచెం కసూరి మేతి అండి. కసూరి మేతిని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను. కలిపేసుకోవాలి చక్కగా. ఈ రెసిపీకి ఘీ బటర్ ఎక్కువగా పడుతుందండి. ఎక్కువగా ఉంటేనే మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వైట్ బటర్ తీసుకుంటే బాగుంటుంది ఈ రెసిపీకి, సాల్టెడ్ బటర్ కన్నా కూడా. అలాగే
కొంచెం కొత్తిమీర ఒకసారి చక్కగా కలిపేసుకుందాం లిడ్ పెట్టేసుకొని సిమ్ లోనే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం సిమ్ లో 2 మినిట్స్ ఉడికించుకున్నాం కదండి మనకు దాల్ మఖనీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది జీరా రైస్ లోకి పూరి పుల్కా నాన్ రోటీ లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూశారు కదండి చాలా టేస్టీతో పాటు చాలా హెల్దీ కూడా అండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ